कंटिन्यूस् करोना मृत कुटुंबालकु 50,000 रूपये परिहारं इव्वाल्सिंदेनन्न सर्वोन्नत न्यायस्थानं आदेशालु जारी चेसिंदि. कोविड तो चनिपोयिनट्लु ध्रुवीकरण पत्रं लेकुन्ना दरखास्तु चेसुकुन्न 30 रोजुल्लोगा परिहारं अंदिंचालनि स्पष्टं चेसिंदि. ఆ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ రూపొందించిన మార్గదర్శకాల్ని సుప్రీం ఆమోదించింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన 50,000 రూపాయల పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది. మరణ ధృవీకరణ పత్రంలో కరోనాతో చనిపోలేదన్న కారణాన్ని చూపొద్దంటూ తెలిపింది. మరణ ధృవీకరణ పత్రం ఇప్పటికే జారీ చేస్తే దానిలో మార్పుల కోసం బాధితులు సంబంధిత విభాగం వద్దకు వెళ్లొచ్చని సూచించింది. ఈ పథకానికి సంబంధించి మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని కోర్టు సూచించింది. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా పరిహార మొత్తాన్ని పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు వెలువడిన తేదీ తర్వాత నుంచి సంభవించే మరణాలకు పరిహారం అందుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ప్రక్రియ నిర్వహణకు ఫిర్యాదు పరిష్కార కమిటీని ఏర్పాటు చేయాలని, రోగి వైద్య రికార్డుల్ని పరిశీలించి 30 రోజుల్లోగా పరిహారాన్ని అందించాలని సుప్రీం ఆదేశించింది.